హాయ్, వెల్కమ్ టు ఐపీఎల్ 2024 రంగస్థలం. గ్లాడ్ టు హ్యావ్ యూ అగైన్. థ్యాంక్ యూ. ఓకే, సో నౌ విల్ బి డూయింగ్ ది అనాలిసిస్ ఫార్ మ్యాచ్ నెంబర్ 36, దట్ ఈస్ బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో యువర్ కామెంట్స్. యా, ఏం చెప్పాలి, దిస్ ఈజ్ ఆల్సో నెయిల్ బైటింగ్ మ్యాచ్ లాగా అయింది. అండ్ ఆర్సీబీకి ఆ లక్ ఫ్యాక్టర్ అనేది కావాల్సి ఉంది. ఐ థింక్ ఆ లక్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయిపోతుంది ఆర్సీబీ. డెఫినెట్గా ఐ థింక్ వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయాలి అని అనుకున్న డెసిషన్ ఈజ్ అ కరెక్ట్ డెసిషన్ అని అనిపించింది. ఆ పిచ్ కండిషన్స్ని బట్టి చూస్తే, ఓవరాల్గా చూస్తే కోల్కతాలో ఈసారి బ్యాటింగ్ ట్రాకే చూస్ చేసుకున్నట్టున్నారు. సో ఐ థింక్ ద డెసిషన్ వాజ్ రైట్. ఆర్సీబీ ఎవ్రీథింగ్ దే డిడ్ పర్ఫెక్ట్లీ, ఈవెన్ ఫీల్డింగ్ చేంజెస్ కానీ అన్నీ కరెక్ట్గానే చేశారు. బౌలింగ్ కూడా కొన్ని చేంజెస్ తీసుకుని వచ్చారు, సిరాజ్ మళ్ళీ వెనక్కి రావడము. సో ఈ చేంజెస్ అన్నీ కొన్ని చేశారు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఆన్ ద విన్నింగ్ సైడ్. సో ఐ థింక్ ఎక్కడో ఆర్సీబీకి ఆ లక్ ఫ్యాక్టర్ అనేది మిస్ అవుతుందనే చెప్పచ్చు, బికాజ్ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్ కంప్లీట్గా తెలుస్తుంది, దే ఆర్ గివింగ్ దేర్ 100% అని. బట్ సమ్హౌ వాళ్ళకు ఆ చిన్న లక్ అనేది దొరకడం లేదన్నమాట. యా, మనం పిచ్ గురించి నిన్న మాట్లాడుకున్నట్టు పిచ్ అయితే బ్యాటింగ్ సర్ఫేస్ ప్రొవైడ్ చేసేది, అండ్ డెఫినెట్లీ 200 స్కోర్ అనేది పారని అనిపించింది. అండ్ ఆర్సీబీ దానికి తోడు టాస్ కూడా గెలిచింది. సో అడ్వాంటేజెస్ అన్ని ఆర్సీబీ వైపే ఉన్నాయి పరంగా చెప్పాలంటే. బట్ దెన్ బౌలింగ్ తీసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ ఇనిషియల్గా అయితే బౌలింగ్ చాలా బాగా చేశారు, ఎక్సెప్ట్ ఫిల్ సాల్టర్. ఆ 14 బాల్స్లో ఏదైతే స్కోర్ చేసిందో దట్ వాస్ టూ మచ్, డెఫినెట్లీ. దాని తర్వాత సునీల్ నారాయణ్ కానీ లేకపోతే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ మిడిల్ ఆర్డర్ని కాస్త కట్టెడ్ చేయగలిగారు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలా ఉన్నింది ఇన్నింగ్స్? యా, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ వెరీ రీజనబుల్ ఇన్నింగ్స్. ఆ టైంలో అతను కరెక్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, ఈవెన్ దో హీ టుక్ లిటిల్ టైమ్ టు అడ్జస్ట్. ఆ టైంలో అది చాలా క్రూషియల్ ఇన్నింగ్స్. శ్రేయస్ అయ్యర్ అండ్ దెన్ ఈవెన్ రసెల్, రింకు సింగ్ వీళ్ళందరూ కొంచెం రీజనబుల్గా స్టెబిలైజ్ చేస్తూ వెళ్ళారు, బట్ లాస్ట్లో స్కోర్ మాత్రం 220 దాకా తీసుకెళ్ళిపోయారు. సో యా యా సో యా మెయిన్గా అయితే శ్రేయస్ అయ్యర్ 50 చేశాడు. దాని తర్వాత చిన్న చిన్న క్యామియోస్ అన్నీ కలిపేసి దే పుల్ ది స్కోర్ టు 220 ప్లస్. సో దాని తర్వాత ఐ థింక్ ఆ పిచ్ మీద నాకైతే మేబీ ఒక 10 రన్స్ షార్ట్ ఏమో అని అనిపించింది, బికాస్ ఆఫ్ ద వే ద బాల్ వాస్ డూయింగ్. అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఆర్సీబీ ఇనిషియల్గా వాళ్ళకు కోహ్లీ ఏదైతే అవుట్ అయ్యాడో అది అవుట్ అని అడౌట్. యా, అది కాంట్రవర్సీగా ఉండిపోతుంది, అది అది టెక్నికల్ ఎర్రర్. సో అది ఐ థింక్ నాకు తెలిసి అటువంటి డెసిషన్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్స్కే వదిలేస్తే బెటర్గా ఉంటుంది. ఈవెన్ ఆ థర్డ్ అంపైర్కి రెఫర్ చేసేటప్పుడు వాళ్ళు సాఫ్ట్ సిగ్నల్ అనేది ఇచ్చి ఉండాలి, బికాస్ అది కాంట్రవర్సీ. ఎందుకంటే అక్కడ బ్యాట్స్మెన్ ముందుకు వచ్చి ఆడాడు, సో బ్యాట్స్మెన్ తప్పు లేదు అక్కడ ఆనెస్ట్గా చెప్పాలంటే, బికాస్ హీ కెన్ బీ అవుట్ ఆఫ్ ద క్రీజ్ టు ప్లే ద షాట్. సో అతని బాల్ ఆ టైంలో అతను ముందుకొచ్చి ఆడుతున్నప్పుడు ఆ బాల్ యాంగిల్ ఎలా ఉన్నది అనేది చూస్తే ఇట్ ఈస్ ది నో బాల్ అని చెప్పచ్చు. కానీ యాజ్ పర్ ద రూల్స్ ఏంటంటే వీళ్ళు ఆ బాల్ క్రీజ్లో ఉన్నప్పుడు ఎంత హైట్ ఉంది అనే దాన్ని మెజర్ చేస్తున్నారు. సో దట్ ఈస్, ఒకవేళ కోహ్లీ కనుక క్రీజ్లో ఉండి ఆడింటే అది సిక్స్ కొట్టేవాడేమో. సో ఇవన్నీ ఏంటంటే కాంట్రవర్షియల్గా అవుతున్నాయి. ఐ థింక్ ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ఐ థింక్ ఆన్ ద గ్రౌండ్ అంపైర్స్ డెసిషన్స్ కొంచెం సాఫ్ట్ సిగ్నల్స్ మీద ఆధారపడి ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. యా, ప్రీవియస్గా సాఫ్ట్ సిగ్నల్ అనేది ఉండేది, ఎస్పెషలీ ఫర్ క్యాచెస్ అండ్ సమ్ ఇన్సిడెంట్స్. సో దాని తర్వాత సాఫ్ట్ సిగ్నల్ అనేది తీసేశారు. ఇప్పుడు అంతా థర్డ్ అంపైర్ ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో అదే ఫైనల్ అని ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు రూల్ బుక్ అయితే డెఫినెట్లీ ఫాలో అవుతారు. అండ్ ఓకే, స్టిల్ ద కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మొన్న ముంబై మ్యాచ్ తీసుకున్నప్పటికీ వైడ్స్ ఇష్యూ కానీ లేకపోతే బ్యాట్స్మెన్ మూవ్ అవుతూ ఉండడం కానీ, సో ఇటువంటి కాంట్రవర్షియల్ థింగ్స్ని స్టిల్ కాస్త ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ అది చాలా వరకు ఒక నో బాల్ అని ఒక 50% అంటే నాట్ నో బాల్ అని ఒక 50% అనే ఛాన్సెస్ వరకు ఉంది. సో స్టిల్ స్టేస్ యాజ్ ద సేమ్, బట్ అంపైర్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ కాబట్టి దే హ్యాడ్ టు టేక్ ది కాల్. సో యా, బారింగ్ దట్, తర్వాత ఏదైతే
ఇన్నింగ్స్ ఆడారు రజత్ పైడార్ కానీ ఎస్పెషలీ వీళ్ళిద్దరు ఎంత బాగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి మొమెంటమ్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి దే టుక్ ఇట్ టు ఎ ప్లేస్ వేర్ ఆర్సీబీ క్యాన్ ఈజీలీ విన్ అనే సిచ్యువేషన్ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ఈ రసెల్ వచ్చి వెంటనే వికెట్స్ తీయడం, ప్రెజర్ వెంటనే పెంచడం అనేది చేయడం ద్వారా చాలా కష్టమైంది ఆర్సీబీకి. సో ఆ మూమెంట్లో ఆర్సీబీ ఏం చేసుండాల్సింది? ఐ థింక్ ఆర్సీబీ ఆ మూమెంట్లో కొంచెం టాక్టికల్గా ఆడి ఉండాల్సింది, బికాస్ డీకే కొంచెం బాల్స్ వేస్ట్ చేసినా పర్లేదు. ఇఫ్ హీ అతను కనుక చివరి ఓవర్కు ఆడింటే, ఒక 4 బాల్స్ 5 బాల్స్ అడిషనల్గా ఆడుంటే చేంజ్ అయ్యేది. బట్ అక్కడ ఏంటంటే కరణ్ అండ్ దెన్ డీకే ఆడుతున్నప్పుడు దే డిడ్ నాట్ అసెస్ ద కండిషన్స్ రియలీ వెల్ అని అనిపించింది నాకు. బికాజ్ కొన్నిసార్లు డీకే సింగిల్స్ తీసుకోవడానికి హెజిటెంట్ అయ్యాడు అనమాట, కరణ్ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం. బట్ చూస్తే కరణ్ లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. సో ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బిల్డ్ కాలేదేమో ఆ టీమ్ మెంబర్స్ మధ్యలో అనిపించింది. బట్ యా, ఐ థింక్ డీకేని తక్కువగా అంచనా వేయలేదు. సో హీ హ్యాస్ డన్ లాట్ మెనీ టైమ్స్ టు విన్ ఆర్సీబీ. సో యా, ఐ థింక్ అక్కడ కొంచెం చేంజ్ చేసిండాల్సింది ఆర్సీబీ వాళ్ళు, బట్ అది చేయలేకపోయారు. బట్ ఫ్రీక్వెంట్ వికెట్స్ ఏదైతే పడ్డాయో ఆఫ్టర్ 10th ఓవర్ నుండి 18th ఓవర్ మధ్యలో అది క్రూషల్ అనే చెప్పొచ్చు. సో ఆ ఫేజ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఆడిండాల్సింది, అది చేయలేకపోయారు ఆర్సీబీ. ఎస్, ఈవెన్ విత్ ద పొజిషన్ డీకే రావడం చాలా లేట్, వ్యాస్ ప్రభుదేశ వచ్చాడు, మైపాల్ లోమరోన్ వచ్చారు, సో చాలా లేట్ అని అనిపించింది. మేబీ ఫ్యూ బాల్స్ ఎర్లియర్ వచ్చి ఉంటే ఈ కుడ్ హావ్ బిల్డ్ ద ఇన్నింగ్స్ అండ్ టేకెన్ ఇట్ టు ద ఎండ్ అని అనిపించింది. మేబీ దే మిస్ దట్ టాక్టిక్ అని చెప్పొచ్చు, ఎస్పెషలీ ఇఫ్ ద మార్జిన్ ఈస్ 1 రన్. డెఫినెట్లీ దే కుడ్ హావ్ యూటిలైజ్డ్ డీకే బికాస్ యా, బికాస్ ఫామ్ లో కూడా ఉన్నాడు, మంచి ఫామ్ ఉన్నప్పుడు ప్రమోట్ చేసి కాస్త, ఐ మీన్ ఈవెన్ నాట్ ప్రమోషన్, ఒక వికెట్ హైయర్ అప్ ద ఆర్డర్ పంపించి ఉంటే ఈ కుడ్ హావ్ డన్ బెటర్ అనేది అనిపించింది. ఇట్స్ అ బ్యాటింగ్ ట్రాక్ ఎనీవే, ఐ మీన్ సీ ఇట్స్ ఈజీ టు హిట్, ఆల్ యూ నీడ్ ఈస్ ద డిఫరెన్స్ ఈస్ 1 బౌండరీ, దట్స్ ఆల్. సో అది డీకే ఎప్పుడైనా చేయగలడు, అది హీ హాజ్ ఆల్రెడీ ప్రూవెన్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. 19th ఓవర్ రసెల్ అంత బాగా బౌలింగ్ చేశాడు, అండ్ 20th ఓవర్ వచ్చేసరికి మిచెల్ స్టార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ గై? చివరి ఓవర్లో చివరి బాల్కు కూడా ఒకవేళ ఆ రన్ కనుక కంప్లీట్ చేసి ఉంటే ఇట్స్ ఏ సూపర్ ఓవర్ దాకా వెళ్ళేది. సో ఫస్ట్ సూపర్ ఓవర్ చూసే ఛాన్స్ ఉండేది అట్లీస్ట్. బట్ ఐ థింక్ ఆర్సీబీ, ఐ థింక్ దే వన్ ద హార్ట్స్ ఆఫ్ ద ఆడియన్స్ అని అనిపించింది ఈ మ్యాచ్లో, బికాస్ దే ఫైట్ ఇట్ టిల్ ది ఎండ్, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా. సో యా, ఎస్ సార్. బట్ టేబుల్ పరంగా తీసుకుంటే ఆర్సీబీ స్టిక్ టు 10th పొజిషన్, అండ్ ఫర్దర్గా వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ అయితే టాప్ 4లోకి చాలా 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 తక్కువగా కనిపిస్తున్నాయి. ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ టు గో, దే నీడ్ టు విన్ ఆల్ ద మ్యాచెస్ ఫ్రమ్ హియర్ ఆన్. అండ్ దెన్ కేకేఆర్ పరంగా చూస్తే ఎస్ఆర్ఎస్ 2nd పొజిషన్లో ఉన్నింది, దాన్ని బీట్ చేసి మళ్ళీ వాళ్ళ 2nd పొజిషన్ని తీసుకున్నారు. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ దెమ్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ యా, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది టేబుల్ ఇప్పుడు, మిగతా టీమ్స్ కూడా పోటీ పడుతున్నాయి. సిఎస్కే 4th పొజిషన్కి వచ్చేసింది, దెన్ ముంబై ఇండియన్స్ స్టార్టింగ్, గుజరాత్ టైటన్స్, వీళ్ళకి చాలా టఫ్గా ఉండబోతుంది కాంపిటీషన్ డెఫినెట్లీ. ఏదైతే 3-4 స్పాట్స్ ఉంటాయో 3-4 స్పాట్స్కి చాలా కాంపిటీషన్ పెరుగుతున్నాయి అయితే చెప్పొచ్చు. బట్ ఇంకా మనం కన్ఫర్మ్ కూడా చేయలేము, ఎందుకంటే ఓన్లీ ఆర్ఆర్ మాత్రమే టాప్ పొజిషన్లో ఉంది ఇక్కడ. సో సెకండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న టీమ్స్ కూడా కన్ఫర్మ్గా చెప్పలేము, బికాస్ ఎస్ఆర్హెచ్ రిమైనింగ్ మ్యాచెస్ ఇలాగే ఆడితే దే విల్ బి ద టాప్ పొజిషన్లో ఉంటారు, ఫస్ట్లో మాత్రం డెఫినెట్గా ఉంటారు. కాబట్టి యూ నెవర్ నో, ఇంకా స్టిల్ ద బోర్డ్ ఇస్ స్టిల్ ఓపెన్. ఎస్, మనం అనుకున్నాము క్యామరన్ గ్రీన్ తీసుకొస్తారు ఈ మ్యాచ్లో అని చెప్పేసి, అండ్ హీ కేమ్ ఇన్, బౌలింగ్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నారు, 5 బౌలర్స్తోనే వెళ్ళారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్సీబీ ఏం చేయాలి? ఐ థింక్ దే నీడ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. వాళ్ళు ఇంకా పాస్ట్ని ఆలోచించి ఇట్లా మ్యాచెస్ ఓడిపోయాము అది ఇది అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా ఆర్సీబీ. వాట్ ఎవర్ దే కెన్ ప్లే, వాళ్ళు ఈరోజు అయితే ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని కంటిన్యూ చేస్తే బెటర్. విన్నింగ్ అండ్ లూజింగ్ 1 రన్తో అనేది ఇట్ డజంట్ మ్యాటర్, అది వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు. సో దే గెయిన్ ద కాన్ఫిడెన్స్. సో ఈ మొమెంటంతోనే వాళ్ళు కంటిన్యూ చేయాలి.
విన్నింగ్ ఆర్ లూజింగ్ ని మర్చిపోవాలి. దే జస్ట్ గో అండ్ ఎంజాయ్ ద గేమ్. అది చేస్తే దే విల్ గెట్ బ్యాక్ అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ కైనా వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ తెచ్చుకోవడానికి బాగుంటుంది. యా, ఈ మ్యాచ్ పర్టికులర్ గా చూస్తే దే కేమ్ అప్ విత్ క్లియర్ మైండ్ సెట్ అని అనిపించింది, ఎస్పెషల్లీ విత్ ద పర్ఫార్మెన్సెస్ ఇన్ బౌలింగ్ యాజ్ వెల్ యాజ్ బ్యాటింగ్. ఫీల్డింగ్ ఆల్సో దే ఆర్ రీజనబ్లీ గుడ్. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సిరాజ్ కంబ్యాక్. సిరాజ్ కంబ్యాక్ చాలా చాలా మంచి కంబ్యాక్ అనేది చెప్పొచ్చు. అంత స్కోర్ లో కూడా హీ కైండ్ ఆఫ్ గేవ్ రీజనబుల్ రన్స్ అండ్ దెన్ హీ టుక్ ద వికెట్ ఆల్సో. సో దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.